ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అన్న షికార్ 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 మూవీ చాలా బాగుంది అన్న సినిమా మీరు నవ్వుతారు ఆ టెన్షన్ టెన్షన్ ఫీల్ అవుతారు మీకు ఒక ఒక వ్యక్తి ఒక పిల్లైన ఇంట్లోకి పోతే ఆయన ఇట్లా బయటకు వస్తారు అనేది స్టోరీ లైన్ అసలు ఎక్సలెంట్ ఉంది మూవీ డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్షన్ చాలా బాగుంది మూవీ షికార్ మూవీ ఒక చిన్న బడ్జెట్ చిన్న సినిమా కాకపోతే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిండు ఎవరైతే ఉన్నారో మనం హుషార్ సినిమా ఎంతైతే ఎంత మంచిగా ఉంటుంది హుషార్ సినిమా హీరో ఈ మూవీ కూడా షికార్ కొట్టి అయినా ఆ హీరో ఏంటంటే మంచి మంచి సబ్జెక్టులు ఎంచుకుంటున్నాడు ఈ సెకండ్ మూవీ అయినా సరే ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళే ఉంటారు హుషార్ సినిమాలో ఇట్లా ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో కానీ కంటెంట్ మాత్రం అసలు ఎక్సలెంట్ అన్న కబాలి సినిమా హీరోయిన్ కబాలి సినిమాలో రజనీకాంత్ కూతురు ఉంటుంది కదా ఆమెను ఇలా హీరోయిన్గా యాక్ట్ చేసింది అసలు ఒక డిఫరెంట్ కంటెంట్ అన్న మంచి మెసేజ్ మంచి కామెడీ మంచి ఇలా బాలయ్యబాబు ఫ్యాన్ ఒక ఆయన ఉంటాడు ఒక డైలాగ్ చెప్తారు అన్న దానికి విజిల్స్ క్లాప్స్ మళ్ళీ పేపర్లు ఎగిలేసారు ఇలా బాలయ్యబాబు కనబడతాడు పవర్ స్టార్ కనబడతాడు అట్లుంటుంది మూవీ విజిల్స్ అన్న అసలు మీరు మాత్రం హుషార్ సినిమా అసలు యూత్ఫుల్ అంతా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడాల్సిన ఫిలిము ఫ్యామిలీ వస్తే ఒక మెసేజ్ అనేది ఒకటి తెలుస్తుంది యూత్ వస్తే అది ఇలా చేయొద్దు అని చెప్పేసి తెలుస్తుంది హుషారు మూవీ మాత్రం చాలా బాగుంది అన్న షికార్ షికార్ ఎందుకు హుషార్ షికార్ ఒకటేలా ఉంది కాబట్టి చాలా బాగుంది మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ డోంట్ మిస్ హుషారు హుషార్ మాత్రం బ్లాక్ బస్టర్ హుషార్తో చూస్తారు మంచిగా అనమాట చాలా అంటే చాలా ఎక్సలెంట్ మూవీ అనమాట షికారు సినిమా తీసి బంపర్ హిట్ కొట్టాడు అంటే హుషారు సినిమా తీసి బంపర్ హిట్ కొట్టాడు షికారు తీసి ఏంది చాలా ప్యారలర్గా ఉన్నాయి సినిమా పేర్లు సినిమా ఏమో అదే మూడ్లో ఉంటుందేమో నలుగురు అమ్మాయిలతో పాటలు ఉంటాయేమో అనుకున్నాను కంప్లీట్లీ డిఫరెంట్ అన్న ఈ సినిమా నిజంగా అంటే నిజంగా కంప్లీట్లీ డిఫరెంట్ ఒక్కసారి చూడండి మళ్ళీ మళ్ళీ చూస్తారు ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్ ఎంటర్ అయిపోయిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా నవ్వుతూనే ఉంటారు భయ్య నవ్వుతూ నాన్ స్టాప్ నవ్వు క్లైమాక్స్లో సెంటిమెంట్ పెట్టాడు భయ్య పీక్స్ ఎవడైనా పడిపోవాల్సిందే మెయిన్గా యూత్ అయితే ఫుల్గా అట్రాక్ట్ అయిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ అయితే పిచ్చ పిచ్చ నచ్చేసింది ఆంటీ లవర్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఇంకా థియేటర్ దగ్గరే ఉంటారు డైలీ నాలుగు షోలు చూడడానికి ఒక నిద్ర కూడా పట్టదు అలా ఉంటుంది భయ్య సినిమా మాత్రం కనెక్ట్ అయిపోద్ది ప్రతి ఒక్కరికి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఆంటీలకి వీళ్ళు ఈ అఫైర్స్ నడిపించే వాళ్ళందరూ కనెక్ట్ అయింది అవి అఫైర్స్ నడిపించడం మంచిది కాదు అని దాని మీద తీసాడు భయ్య నిజంగా దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఉంటుంది బాలయ్యబాబు గురించి ఉంటుంది థియేటర్ మొత్తం షేకు ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది నాన్ స్టాప్ ఒక 5 నిమిషాల డైలాగ్ ఉంటుంది వన్ ఆఫ్ ద యాక్టర్ చెప్తాడు భయ్య బాలయ్యబాబు గురించి నీకంటే అంటే మనం ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో నేను అడుగుతుంటే షికారు 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 దంచి కొట్టి హీరోయిన్ పేరు దంచిగా దంచి కొట్టింది సూపర్ గా అనిపించింది మంచి రొమాంటిక్ గా చూపించారు అలాగే పోలీస్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది పోలీస్ క్యారెక్టర్ పోలీస్ అని కాదు కానీ ఒక భర్తగా భార్యని ఎలా ఇబ్బంది పెడతాడో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఒక డోర్ తీయడం లేట్ అయితే ఎందుకు లేట్ అవుతుంది అంటాడో అవన్నీ చూపించాడు చాలా బాగా అనిపించింది సినిమా ఎక్కడ బోరు లేదు బూత్ లేదు అలాగే ఫ్రెండ్స్కు యూత్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించింది అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు చాలా బాగా అనిపించింది ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగున్నాయి అలాగే యూత్కు సంబంధించి ఫ్రెండ్స్ను ఎప్పుడు మనం విడిపోవద్దు వాళ్ళతో కలిసి ఉండాలని చూపించాడు ఎండింగ్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విధంగా ఫ్యామిలీ సెంటిమెంట్ చూపించాడు భర్త భార్యను ఎలా ఇబ్బంది పెడతాడో ఆ ఇబ్బందులు తట్టుకొని కూడా భార్యతో ఎలా కాపురం చేస్తాడో సూపర్గా అనిపించింది ఎండింగ్లో ఏడిపిస్తారు భయ్య ఖతర్నాక్ మూవీ ఖతర్నాక్ అది కదా ప్రతి ఒక్కరు చూడొచ్చు సూపర్ మూవీ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది పాటలు అయితే సూపర్ అండ్ సూపర్ ఎండింగ్లో ప్రతి ఒక్కరు ఏడుస్తారు భయ్య భర్త భార్యను దగ్గర తీసుకొని సారీ అని చెప్తాడు చాలా బాగా అనిపించింది హృదయానికి అత్తుకునే సరి అనిపిస్తాను నేను షికారు ఆమె కారు షికారు షికారు చేయొచ్చు యూత్ అయితే షికారు చేయొచ్చు సినిమా కూడా బాలయ్య అంటే పీకే బాలయ్యబాబు అయితే సూపర్గా ఉన్నది పోసాని కృష్ణమూర్తి గారు ఉంటాడు అలా మస్తు అనిపిస్తుంది బాలయ్య గురించి చెప్పకుండా సూపర్ సూపర్ బా లవర్స్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వేరే లెవెల్ అసలు మూవీ నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు కామన్గా అంటే ఆపదలు వచ్చినప్పుడు విడిపోకూడదని అసలు మూవీ మాత్రం వేరే లెవెల్ అన్న అలాగే ఆడవాళ్ళ గురించి కొన్ని మొత్తం ఒక లేడీ ఉంది కదా సో ఆమె చుట్టూ తిరిగింది ఆమె చుట్టూ తిరిగింది ఆమె ఆంటీ మూవీలో పెళ్ళైన వైఫ్ సో ఆమె చుట్టూ తిరిగింది హుషారు ఒక లెవెల్ అంటే హుషారు నుంచి ఉండిద్ది అన్న ఇది అసలు షికారు అసలు వేరే లెవెల్ ఏ మూవీ పనికిరాదు సీరియస్లీ ఏ మూవీ పనికిరాదు అసలు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది
షికారు మూవీ చాలా ఎంజాయ్ చేశాను. చాలా కామెడీగా ఉంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఓవరాల్గా. అండ్ జబర్దస్త్ టీమ్ మొత్తం వచ్చింది, జబర్దస్త్ టీమ్ మొత్తం చాలా కామెడీ చేశారు, చాలా బాగుంది. వీకెండ్స్ వెళ్ళి ఫ్యామిలీతో చూడొచ్చు, లైక్ కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్, ఇంకా ఫ్యామిలీస్ ఎలా ఉంటుంది, మంచి గర్ల్స్ గురించి. సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ డైరెక్టర్ చాలా చించేశాడు, లైక్ బీజిఎం అంతా చాలా బాగుంది కరెక్ట్ టైంకి. అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది, లైక్ యూనో ట్విస్ట్లు ట్విస్ట్లు వస్తున్నాయి మధ్యలో, సడన్గా ట్విస్ట్ వస్తుంది. ఎందుకు వస్తే తెలియదు, అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ. ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అని పక్కింటి ఆంటీకి ట్రై చేయి, ఫుల్ మీల్ చూపెడుతుంది. ఎదురింటి ఆంటీకి ట్రై చేయి, టిఫిన్లు, పూరీలు, ఉప్మాలు, కుర్మాలు అన్ని పెడుతుంది నిజంగా. కానీ మా పక్కింట్లో చుట్టుపక్కల ఉన్న ఆంటీలు ఏం పెట్టడం లేదు బ్రో, చాడీలు చెప్తున్నారు ఇంట్లోకి వచ్చి, మీ వాడు అది చేస్తున్నాడని. ఎంతవరకు న్యాయం కాదు? ప్రతి ఒక్క కరువులో ఉన్న కుర్రోడికి ఈ సినిమా నిజంగా అరువు లాంటి సినిమా, నిజంగా చాలా ఆకలి తీర్చే సినిమా. షికారు వచ్చారంటే మీ అందరికీ ఫుల్ హుషారైపోతారు. మీరు గోవాలో పోయి ఎంజాయ్ చేస్తే మీకు ఎంత ఫ్రీడమ్, ఎంత ఎంజాయ్ వస్తుందో తెలీదు. ఈ సినిమాకి వస్తే మాత్రం అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది నిజంగా. షికారు ఏం సినిమా నిజంగా, సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ సూపర్. ప్రతి ఒక్క కుర్రాడు తినవలసిన సినిమా. ఆ హీరోయిన్కి అయితే నేను హార్ట్ ఇచ్చేసాను.